నేను మీ రాజేష్ అండ్ ఈ వీడియో వచ్చేసి మీకు తమ్నే చూడగానే మ్యాక్సిమం అర్థమైపోయి ఉంటుంది దేని గురించి అని చెప్పేసి. అండ్ ఈ మనం హోమ్ టూర్ అని, బాత్రూమ్ టూర్ అని, ఫ్రిడ్జ్ టూర్ అని ఇలాంటివి ఎన్నో వీడియోస్ అయితే చూస్తుంటాం. మనకి యూజ్ అయితే ఉండదు దాంట్లో, బట్ క్యూరియాసిటీ అయితే చూస్తాం. అండ్ ఈ వీడియో వచ్చేసి ప్రొజెక్టర్ రూమ్ టూర్, అండ్ మన థియేటర్లో ఎలా ప్రొజెక్ట్ చేస్తారు మూవీ అనేది, అండ్ దీంట్లో మూవీ అనేది ఎలా డౌన్లోడ్ చేస్తారు చాలామందికి అయితే తెలీదు. అండ్ ఈ వీడియోలో మొత్తం ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా మ్యాటర్లోకి వెళ్ళిపోతాం. శాటిలైట్ ద్వారా మనకి మూవీస్ ప్రొవైడ్ చేసే కంపెనీస్ వచ్చేసి క్యూబ్, యూఎఫ్ఓ, పిఎక్స్టీ అండ్ మూవీ మ్యాక్స్. ఈ కంపెనీస్ వచ్చేసి మూవీస్ అయితే ప్రొవైడ్ చేస్తాయి. అండ్ ఇండియాలో లార్జెస్ట్ యూజ్ చేసే థియేటర్స్ వచ్చేసి క్యూబ్ అండ్ యూఎఫ్ఓ అనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి మెయిన్గా ఇదే ప్రొజెక్టర్ రూమ్ ఇలా ఉంటుంది. లాస్ట్లో ఉండేది సౌండ్ సిస్టమ్, మధ్యలో ఉండేది ప్రొజెక్టర్ అండ్ లాస్ట్లో ఉండేది సర్వర్ అనమాట. నేను అన్నీ ఒకటొకటి మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఫుల్గా. ఇది వచ్చేసి సర్వర్. ఈ సర్వర్లోకి మనకి మూవీస్ అనేవి డౌన్లోడ్ అవుతాయి. ఎలా డౌన్లోడ్ అవుతాయంటే పైన రిసీవర్ ఉంటుంది, శాటిలైట్ రిసీవర్. ఆ రిసీవర్ ద్వారా మనకి ఇందులోకి అయితే మూవీస్ అయితే డౌన్లోడ్ అయిపోతాయి అన్నమాట. అండ్ కొన్ని చోట్ల ఏంటంటే ఇలా కాదు, ఆఫ్లైన్లో అయితే మూవీస్ అయితే ఎక్కిస్తారనమాట. ఎలా అంటే హార్డ్ డిస్క్లో మూవీ వస్తుంది, ఆ మూవీ వచ్చేసి ఇందులో పెట్టేసి కాపీ చేస్తారు. 2K కంటెంట్, 4K కంటెంట్స్, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంటెంట్స్ అయితే ఉంటాయి, ఇందులోకి పెట్టి కాపీ చేస్తారు. ఇది వచ్చిన తర్వాత మనకి మూవీ అయితే ప్లే అయిపోదు, ఎందుకంటే దీనికి ఒక వచ్చేసి కీ కావాలి. ఆ కీ ఏంటంటే KDM అంటారు దీంట్లో, లైసెన్స్ అనమాట. ఈ లైసెన్స్ వచ్చేసి 1 week వ్యాలిడేషన్ ఉంటుంది. అది వచ్చేసి మనకి రిజిస్టర్డ్ మెయిల్ ఐడికి, కంపెనీతో రిజిస్టర్ అంటారు కదా, ఆ మెయిల్ ఐడికి అయితే వస్తుంది. అది తీసుకొచ్చి ఇందులో కాపీ చేస్తే మనకి మూవీ అనేది ప్లే అవుతుంది. మళ్ళీ 1 weekకి మనం మెయిల్ పెట్టి తెప్పించుకోవాలన్నమాట ఆ KDMని. ఇదేమో మన ప్రొజెక్టర్, చూస్తున్నారు ఈ ప్రొజెక్టర్. ఈ ప్రొజెక్టర్ దగ్గర ఇది చూసారా, ఎయిర్ బ్లోయర్. ఇది ఈ లోపల వచ్చేసి మనకి ల్యాంప్ ఉంటుంది, ఆ ల్యాంపే ఇలా ఉంటుంది అన్నమాట. ఈ ల్యాంప్ ఏంటంటే చాలా కాస్ట్లీ, నియర్లీ 80 to 150,000 దాకా ఉంటాయి. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థియేటర్ని బట్టి ఉంటుంది అన్నమాట. ఈ ల్యాంప్ వచ్చేసి ఫుల్ హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది, చాలా అంటే చాలా హీట్. ఆ హీట్ వచ్చేసి ఈ కంట్రోల్ చేయడానికే ఈ మొత్తం ఎయిర్ బ్లోలో నుంచి బయటకు అయితే వెళ్ళిపోతుంది అన్నమాట మనకు ఆ హీట్ అంతా. ఇదంతా కంట్రోల్ చేయడానికి మనకి టెంపరేచర్ అయితే చాలా తక్కువ ఉండాలి. సో ఏసీ అయితే కంపల్సరీ. కొన్ని చోట్ల 1 or 2 ACs అయితే యూజ్ చేస్తారు, ఎందుకంటే అంత హీట్ అయితే ప్రొడ్యూస్ చేస్తాయి కాబట్టి. ఇది డిస్ప్లే అన్నమాట, మన ప్రొజెక్టర్ యొక్క డిస్ప్లే. ఇక్కడ మనం కంట్రోల్ చేస్తాం అన్నమాట, కంట్రోల్ చేస్తే మొత్తం అక్కడ ఆపరేట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవే లెన్సెస్. ఈ లెన్సెస్ వచ్చేసి చాలా కాస్ట్లీ. అక్కడ మనకి మూవీ అనేది చాలా స్క్రీన్కి, ఇక్కడ ప్రొజెక్టర్కి చాలా దూరం ఉంటుంది కదా, దీని ద్వారానే కంట్రోల్ చేస్తారు. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఒకటి గ్లాస్ కవర్ కప్పారు. ఇదే ఈ గ్లాస్ వచ్చేసి 3D అనమాట, 3D గ్లాస్. ఇక్కడ నుంచి 3D మూవీస్ ప్రొజెక్ట్ చేయాలంటే అది మనం 3D సెలెక్ట్ చేసుకున్నప్పుడు ముందుకు వస్తుంది. ప్రజెంట్ అయితే ఇక్కడ 2D అయితే రన్ అవుతుంది. ఈ ప్రొజెక్టర్ నుంచి సర్వర్కి అయితే కనెక్షన్ ఉంటుంది. ఇప్పుడు మెయిన్ ఏంటంటే మన థియేటర్లో సౌండ్ సిస్టమ్. సౌండ్ సిస్టమ్ వచ్చేసి చాలా టైప్స్ ఉంటాయి. డిటిఎస్ అని చెప్పేసి, డిజిటల్, డాల్బీ డిజిటల్ అని చెప్పేసి, డాల్బీ అట్మాస్ 5.1 అని చెప్పేసి, డాల్బీ అట్మాస్ 7.1 అని చెప్పేసి, ఇలా చాలా టైప్స్ అయితే ఉంటాయి సౌండ్ సిస్టమ్. మెయిన్గా మన థియేటర్కి వెళ్ళేదే ఆ సౌండ్ సిస్టమ్ కోసం. ఆ సౌండ్ సిస్టమ్ బాగాలేకుంటే చాలామంది అయితే మూవీ ఎక్స్పీరియన్స్ అయితే చేయలేం. ఇది వచ్చేసి డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్ అనమాట. ఇవన్నీ వచ్చేసి యాంప్లిఫైయర్స్ అండ్ ప్రాసెసర్స్ అనమాట. ఇవన్నీ వచ్చేసి మనకి ఏంటంటే లోపల ఉన్న ప్రతి ఒక్క స్పీకర్కి కనెక్షన్ ఉంటాయి కంట్రోల్ చేయడానికి, సౌండ్ ఎలా కావాలని చెప్పారంటే మొత్తం అన్ని కంట్రోల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఈ మధ్య చూస్తుంటాం రిలీజ్ మూవీస్లో స్క్రీన్స్ అయితే చింపేస్తున్నారు. ఆ స్క్రీన్స్ని ఎలా చింపేస్తున్నారంటే ఏదో సరదాగా చింపేస్తున్నారు. దాంట్ వాటి వల్ల ఎంత లాస్ అసలు ఈ స్క్రీన్స్ గురించి అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం. వైట్ స్క్రీన్ అనమాట, ఇది వచ్చేసి వైట్ స్క్రీన్. ఈ వైట్ స్క్రీన్ వచ్చేసి మామూలుగా 2D మూవీస్ అయితే ఇస్తారనమాట ఇందులో. ఇది కూడా కాస్ట్లీ. ఎంత ఉంటుందంటే అరౌండ్ 3 to 4 lakhs ఉంటుంది. అంటే సైజ్ అనమాట, మన స్క్రీన్ సైజు ఇప్పుడు లెంత్ని బట్టి ఉంటుంది. అరౌండ్ 3 to 4 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. అండ్ ఇంకోటి వచ్చేసి సిల్వర్ స్క్రీన్. ఈ సిల్వర్ స్క్రీన్ వచ్చేసి వైట్ స్క్రీన్ కంటే చాలా కాస్ట్లీ. ఇది అరౌండ్ 5 to 6 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది ప్రైస్. అండ్ ఇంకోటి ఏంటంటే 3D ఇవ్వాలంటే ఖచ్చితంగా మనకి ఈ సిల్వర్ స్క్రీన్ అయితే కంపల్సరీ అనమాట. చూసారు కదా, ఇంత కాస్ట్లీ స్క్రీన్స్ని మనం ఊక ఎంటర్టైన్మెంట్ కోసం ఒకట్లా చింపేస్తాం. దీనివల్ల ఎంత లాస్ అనేది మీకు ఇప్పుడైతే అర్థమైంది అనుకో. సో ఇప్పటి నుంచి ఎవరైనా ఈ వీడియో చూస్తే స్క్రీన్స్ చింపడం అయితే మానేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే
Please like, share and subscribe our channel.